అన్ని ప్రాంతాలకు, అన్ని రంగాలకు కూడా, వ్యవసాయం అన్ని రంగాలకు కూడా, అనుబంధ పరిశ్రమలు అన్ని రంగాలకు కూడా నిధులు కేటాయించి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కోరుతున్న అధ్యక్ష, ప్రభుత్వానికి సహకరించండి. కానీ ప్రభుత్వాన్ని పడగొడతామంటే తొడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వెనుకకు పోయేది లేదు. మీరు ఆ మాటలు రాయడం విరమించుకుంటేనే మేము మీతో ఏ విధంగా ఉండాలో ఆలోచన చేస్తాం తప్ప మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే అని మా శాసనసభ్యులను మీరు ఏ విధంగా చేర్పించుకున్నారు గతం లోపల? మీరు 6 మంది అని చెప్పి ఇంతకుముందు మాట్లాడి నరసింహ గారు పంచ పాండవులే కౌరవులు ఉన్నట్లయితే ఓడించారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను ఓడించి ఏ విధైతే పాండవులు మహాభారతంలో యుద్ధంలో గెలిచిర్రో ఆ విధంగా మీ పైన విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. తప్పకుండా పేద ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలకు, 6 గ్యారంటీలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కట్టుబడి ఉంది. అన్ని కూడా నెరవేరుస్తాం. కానీ మీరు కొద్దిగా ఓపికగా ఉండాలి. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసిర్రు కాబట్టి మీరు కొద్దిగా ఓపికగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మీరేం చెప్పారు మీరు మేనిఫెస్టో లోపల 2014 మీరు గతం లోపల ఏం చెప్పారు? ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ తీసుకొచ్చిరా అయిపోయి లాస్ట్ గా మీరు ప్రాణహిత చెవెళ్లకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామన్నారు, మరి తెచ్చిర్రా 5 సంవత్సరాలు ఇస్తామన్నారు, 100,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పారు, మరి 100,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చిర్రా? కనీసం మన జిల్లాకి ఇచ్చిర్రా? మరి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కూడా అధ్యక్ష నిరుద్యోగ యువకులకు వీళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు అధ్యక్ష, అధ్యక్షుల వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష, వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేసుకోలేదు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు తెచ్చినటువంటి అప్పులకు మనం మిత్తి మళ్ళా అప్పులు తీసుకొని చెల్లిస్తున్నాం అధ్యక్ష. అట్లాంటి పరిస్థితిలో ఉండగా కూడా అది రేపిస్తారా ఎల్లుండిస్తారా అని చెప్పి పదే పదే ప్రకటనలు చేస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది అధ్యక్ష. కనీసం మీరు ఒక ఏడాదైనా ఓపికగా ఉండండి, ఏడాదైనా ఓపికగా ఉండండి, ఒక ఏడాది ప్రభుత్వానికి మీరు అవకాశం ఇవ్వండి, ఏ విధంగా పాలన చేస్తామో చూడండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్షుడా.